ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేసర్ల గ్రామంలోని సత్యమమ్మ తల్లి గుడి వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సింగరేణి బ్లాస్టింగ్ పనుల వల్ల తమ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని, అధికారులకు దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పనులు జరిగే ప్రదేశంలో గ్రామస్తులు ఆందోళన చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యకు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి బ్లాస్టింగ్ వల్ల 70 ఏళ్లకి నష్టపరిహారం సింగరేణి బ్లాస్టింగ్ వల్ల. మాది రేజర్లండి, గుట్ట సత్యమ్మ గుడి దగ్గర మా ఇల్లు. మొత్తం 70 ఇళ్ళు ఉన్నాయండి. మా 70 ఏళ్లలో కనీసం బ్లాస్టింగ్ చేస్తుంటే, ఫస్ట్ బ్లాస్టింగ్ చేసినప్పుడు ఈవో గారు ఇది మొత్తం కలిపి ఇక్కడ కూర్చొని అమ్మారావు గారు వీళ్ళు మొత్తం కూర్చొని, తర్వాత మీకు న్యాయం చేస్తున్నానని అమ్మారావు గారు ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. చెప్పలేక ఇంటికాడ ఇల్లు పడతాయి, ఎలాగో బాలరాజు ఇంటికాడ ఇల్లు పడతాయి. సింగరేణి వల్ల మా ఇల్లు మొత్తం కూడా చాలా డ్యామేజ్ అయింది సార్. మాది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, సింగరేణి వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం చేయాలి. ఇవాళ వచ్చి చూస్తే పీఓ గారు ఏమన్నారంటే, మీకు ఇల్లులు పోవు, మేమేమి చెయ్యం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము చేసేది నేను చేస్తా అని అన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని కొట్టిస్తారా అని. మొత్తం మేము ఇక్కడ పొద్దున్నుంచి 1 గంటకు వచ్చామండి. ఇక్కడికి మేము ఇప్పటికి 8-9 అవుతుంది. మేమేమి చిన్నపిల్లగాళ్ళని తీసుకొని వచ్చినా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. చెప్పండి, మాకు చంపేస్తారేమో చంపేయండి, ఇక్కడే చచ్చిపోతాం మేము. ఇంట్లో పోయి అయినా సచ్చేది, ఏడైనా సచ్చేది. ఇంట్లో ఉండేది కూడా ఏమీ లేదు, మొత్తం పడి అసలు ఏమి లేదు. ఇల్లు ఏడైనా సత్తం, ఇంకా ఏడే ఉంటాం మేము. ఇంకా మాకు న్యాయం జరిగేదాకా ఎంఆర్ఆవు గారు వస్తారు, ఎవరు వస్తారు, మాకు న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేదాకా మేము ఈడే ఉంటాం. 3 రోజులు కాదు, 10 రోజులైనా ఈడే ఉంటాం. మాకు అన్నం లేకున్నా పర్వాలా, మేము ఈడే ఉంటాం. సింగరేణి బ్లాస్టింగ్ వల్ల 70 ఏళ్లకి నష్టపరిహారం నష్టపరిహారం